नमो तस्स भगवतो अरहतो सम्मा संबुद्धस्स। मनम भगवानुडु बोधिंचिना महामंगल सूत्रं गुरिंची तेलुसुकुंदां। मंगलम अंटे वृद्धिनी चेकूर्चेदी, अंटे मंचिनी चेकूर्चे विषयालु। ओकसारी ओक व्यक्ति कनीसं 12 సంవత్సరాల నుంచి రకరకాల గురువుల దగ్గరికి ఎన్నో రకాల చర్చలు జరిపిన తర్వాత, అంటే దేవతలకు కానీ మనుషులకు కానీ ఈ ప్రాణులన్నిటికీ మంచిని చేకూర్చే విషయాలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవాలని రకరకాల చర్చలు జరిపిన తర్వాత అతడికి సమాధానం దొరకకపోయేసరికి చివరికి భగవానుడి దగ్గరికి వస్తాడనమాట। వచ్చి అడుగుతాడు, ఏ పనులు చేస్తే గృహస్థులకి శుభమంగళం కలుగుతుంది అని అడిగితే, అప్పుడు భగవానుడు ఈ 38 మంగళాలను బోధించాడనమాట। అంటే ముఖ్యంగా చూసుకుంటే మనం మంగళం అంటే మంచి, అంటే మనకి వృద్ధిని కలిగించే విషయాలన్నమాట। ఏ పనులు చేస్తే వృద్ధిని కలిగిస్తుంది, ఇది మనకి ఒక్కొక్క పాయింట్ దీంట్లో చెప్పడం జరిగింది। వాటి గురించి కొంత వివరణ కూడా మనం ఈరోజు తెలుసుకుందాం। ఎందుకంటే ప్రతి ఒక్కల మనసులో కూడా కొన్ని మంచి విషయాలు ఉంటాయి, మంచి విషయాలని తట్టి లేపితే అభివృద్ధి అవుతాయి, అదేవిధంగా చెడు గుణాలు కూడా ఉంటాయి, వాటిని మనం పెంచుకుంటూ పోతే అవి కూడా వృద్ధి అవుతాయి। అందుకోసం ఈ మంగళకరమైన విషయాలు ఏంటంటే మంచి విషయాలు। ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఒకసారి కొంతమంది చేపల వేటకు వెళ్ళే వాళ్ళు సముద్రంలోకి వెళ్ళి అదే సముద్రంలో మునిగిపోతారనమాట। మునిగిపోయి ఈదుకుంటూ ఒక ఒడ్డుకు చేరుకొని ఒక ఐలాండ్ లాగా ఉంటుంది, అంటే ఒక ద్వీపం లాగా, అక్కడ ఉన్న ప్రజలంతా కూడా మంచి పనులే చేస్తూ ఉంటారన్నమాట। ఎటువంటి జీవహింస చేయరు, దొంగతనం చేయరు, ఇంకా శీలాన్ని పాటిస్తూ ఉంటారు। అంటే ఈ బౌద్ధానికి సంబంధించిన వ్యక్తులంతా కూడా అక్కడే ఉండేవాళ్ళు। అయితే వీళ్ళు ఆ సముద్రం ఒడ్డున కొట్టుకొని వచ్చిన వాళ్ళు ఆ ద్వీపంలో ఉన్న కొంతకాలానికే వాళ్ళ లోపల కూడా ఈ మంచి గుణాలు అనేది పెంపొంది, అప్పటి నుంచి ఈ జీవహింస చేయడం మానేశారన్నమాట। అంటే ఇంతకుముందు ఎప్పుడూ కూడా వాళ్ళ వృత్తి ఏంటి, జీవనాధారం, వాళ్ళు ఇంకొక ప్రాణిని చంపి దాని వృత్తిగా ఎంచుకున్నారు, కానీ ఇక్కడ వీళ్ళతో కలిసి ఉన్న తర్వాత వాళ్ళ స్వభావం అనేది మారిపోయింది। అదేవిధంగా చెడ్డ వాళ్ళతో స్నేహం చేస్తే అదే చెడు అలవాట్లు కూడా ఇక్కడ వారికి వస్తాయనేది చెప్పడం అన్నమాట। అంటే భగవానుడు చెప్పేది ఏంటంటే, మూర్ఖులకి దూరంగా ఉండండి, పండితులకి, పండితులు అంటే ఏదో శాస్త్రాలు చదివిన వాళ్ళు కాదు, తమ మనసులో చెడు గుణాలను తీసేసి శీలాన్ని వృద్ధి చేసుకున్నవారు, సమాధిని వృద్ధి చేసుకున్నవారు, ఇంకా ప్రజ్ఞని వృద్ధి చేసుకున్నవారు, అటువంటి వారిని పండితులు అంటారన్నమాట। సో ఇది ఉదాహరణగా, ఒక చిన్న ఉదాహరణగా చెప్పుకోవడం జరిగింది। అయితే ముఖ్యంగా భగవానుడు 38 మంగళాల గురించి దీంట్లో చెప్పడం జరిగింది। మొదటిది, అసేవనాచ బాలానం పండితానంచ సేవనం పూజాచ పూజనీయానం ఏతం మంగళం ఉత్తమం। అంటే అసేవనాచ బాలానం, బాలానం అంటే మూర్ఖులు అని అర్థం అన్నమాట, పాలీలో బాల అంటే తెలుగులో మూర్ఖుడు అని అర్థం। మూర్ఖులకి దూరంగా ఉండటం, మొదట చేయాల్సిన మంచి పని ఏంటంటే మూర్ఖుడికి దూరంగా ఉండటం, రెండవది పండితులకి సేవ చేయడం। మూర్ఖులు అంటే నేను ఒక చిన్న కథ నాకు గుర్తొస్తుంది, ఏంటంటే అడవిలో పులి ఉంటుంది, అది పొద్దున్నే వేటకి వెళ్దాము ఈరోజు ఆహారం కోసమని బయటకు వస్తుంది అన్నమాట। బయటకు వచ్చి కాసేపు అంటే బయటికి రాగానే దాని గుహ నుంచి అక్కడ ఒక గాడిద ఉంటుంది అన్నమాట, ఆ గాడిద
ఈ పోతున్న పులిని ఎక్కడికి వెళ్తున్నావు, ఎలా ఉన్నావు అని పలకరిస్తుంది. నేను వేటకు బయలుదేరాను అంటే ఈ గాడిద అంటది, ఈరోజు చూసావా గడ్డి ఎర్రగా ఉంది. అంటే గడ్డి ఎర్రగా ఉండడం ఏంటి, గడ్డి ఎప్పుడు పచ్చగానే ఉంటుంది కదా అనేది పులి చెప్తుంది. లేదు లేదు గాడిద అంటది, లేదు ఎర్రగా ఉంది గడ్డి అంటది. ఇలాగా పొద్దున్న నుంచి రాత్రి వరకు ఇదే వాదన సాగుతూనే ఉంటుంది ఆ పులికి ఇంకా గాడిదకి. ఇంకా మన ఇద్దరి చర్చ ఎలాగూ తేలేలాగలేదు. ఒక పని చేద్దాము, మనకన్నా తెలివైన వాళ్ళ దగ్గరికి వెళ్దాము ఇద్దరము, వాళ్ళు ఏది న్యాయమని చెప్తే దాన్నే స్వీకరిద్దాము అనుకొని సింహం దగ్గరికి వెళ్తాయి. సింహం దగ్గరికి వెళ్ళి సింహానికి జరిగిన విషయం అంతా కూడా చెప్తాయి. చెప్తే ఇప్పుడు ఆ గాడిద అడుగుతుంది, చూసారా సింహం గడ్డి ఎర్రగా ఉంది అంటే. అది అంటది సింహం, అవునవును గడ్డి ఎర్రగానే ఉంది, నువ్వే కరెక్టు అంటే ఇంకా ఆ గాడిద సంతోషంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ పులికి, పక్కనున్న పులికి కోపం వస్తుంది, ఎందుకంటే ఇది పచ్చగా ఉంటుంది కదా గడ్డి, సింహం నిజం నా వైపు ఉంటే నా వైపు మాట్లాడకుండా ఆ గాడిద వైపు మాట్లాడింది అని ఈ పులికి కొంచెం కోపం వస్తుంది. అయినా కూడా ఈ సింహం చెప్తుంది ఏమనంటే, నువ్వు తప్పు చెప్పావు కాబట్టి నీకు పనిష్మెంట్. సింహం చెప్పిన తర్వాత వినాల్సిందే ఏ జంతువైనా. దానికి పనిష్మెంట్ ఏంటంటే ఈ అడవి చుట్టూ 3 రౌండ్లు తిరిగి రావాలి అని చెప్తుంది అన్నమాట. అయితే ఆ పులి 3 రౌండ్లు తిరిగి వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది. లేట్ అయిపోయిన తర్వాత ఇంకా సింహం దగ్గరికి వచ్చి పులి అడుగుతుంది, అదేంటి ఇందాక మీరు గడ్డి ఎర్రగా ఉంటుందని చెప్పారు, గడ్డి పచ్చగానే ఉంటుంది కదా అంటే. అప్పుడు ఈ సింహం చెప్తుందన్నమాట, నువ్వు ఉదయం గుహ నుండి ఎందుకు బయటకు వచ్చావు, ఆహారం కోసం వచ్చావు. ఆహారం కోసం అని వచ్చినప్పుడు దానికోసం వెళ్ళాలి, కానీ మధ్యలో ఈ గాడిద కలిసింది, అది గడ్డి ఎర్రగా ఉందని చెప్పింది, దానికోసం వాదిస్తూ పొద్దున్నుంచి సమయాన్ని వృధా చేసుకుంటూనే ఉన్నావు కదా. అప్పుడు ఈ పులికి అర్థమైందన్నమాట విషయం. సో నేను నీకు ఎందుకు పనిష్మెంట్ ఇచ్చానంటే, నువ్వు పొద్దున్నుంచి వాదన చేసుకుంటూ నీ సమయానంతా వృధా చేసుకున్నావు, ఆ గాడిద సమయాన్ని కూడా వృధా చేసావు. అంటే ఆ గాడిద మూర్ఖురాలు అని నీకు అర్థమైంది కదా. అర్థమైనప్పుడు దానిదే కరెక్టు అంటే అంతటితో అయిపోతుంది. లేదు దానికన్నా నిజం చెప్పాలి దానికి అనుకుంటే మన సమయం అంతా కూడా వృధా అవుతుంది. అదేవిధంగా మూర్ఖులతో వాదించడం అన్నది కూడా ఇటువంటిదే అని చెప్తారన్నమాట. అందుకోసం మూర్ఖులకి దూరంగా ఉండాలి, పండితులకి సేవించుకోవాలి అని చెప్తాడనమాట. ఇంకా పూజించదగిన వారిని పూజించాలి. పూజించదగిన వారు అంటే బుద్ధుడు, ధమ్మాన్ని, ఇంకా భిక్షు సంఘాన్ని, ఇంకా భిక్షువులని. ఎందుకంటే వాళ్ళ లోపల ఉన్న గుణాలని పూజించాలి, వ్యక్తిని కాదు. వాళ్ళ లోపల శీల గుణం ఉంది, త్యాగ గుణం ఉంది, మైత్రీ గుణం ఉంది, ఇంకా ధ్యానం చేసి తమ మనసును నిర్మలం చేసుకుంటారు. అందుకోసం పూజించదగిన వారిని, అలా కాకపోయినా కుటుంబంలో పెద్దవారిని అయి ఉండొచ్చు, పూజించదగిన వారిని పూజించాలి. అయితే ఓ చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక బంధించి ఉన్న బానిసను సంతలో అమ్మకానికి పెట్టారన్నమాట. ఆ బానిస అమ్మేవాడితో ఈ విధంగా చెప్తాడు ఏమనంటే, ఈ బానిస అమ్మకానికి ఉన్నాడని కాకుండా ఈ యజమాని అమ్మకానికి ఉన్నాడని ప్రకటించు, బానిస కన్నా యజమానికి ఎక్కువ ధర పలుకుతుంది అని ఆ బానిస చెప్తాడనమాట. ఆ అమ్మేవాడు ఎంతో సంతోషించి ఆ బానిసను చూపించి ఇతడు నా యజమాని, అమ్మకానికి ఉన్నాడని ప్రకటిస్తాడు. నిజంగానే కొనేవాడు ఇతరుల వద్ద లేనటువంటి ఏదైనా గొప్ప వస్తువుని కొనాలని భావించాడు. అహంకారపు బంధంలో చిక్కుకొని ఒకడు ఆ బానిసను ఎక్కువ మొత్తానికి కొన్నాడనమాట. వాడు ఆ బానిసను ఈ విధంగా అడుగుతాడు, నువ్వెవరికి యజమానివి అని అడిగితే ఆ బానిస ఈ విధంగా చెప్తాడు ఏమనంటే,
నాకు నేనే యజమానిని. ఆ బానిస సమాధానం చెప్పిన దానికి అర్థం ఏంటంటే, బాహ్యంగా బంధించి ఉన్న బానిస మాత్రం లోపల స్వేచ్ఛను ధైర్యాన్ని కలిగి తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్నాడు. అమ్మేవాడు ఆశాబంధంలో చిక్కాడు, కొనేవాడు అహంకారపు బంధంలో చిక్కుకొని ఉన్నాడు. ఇలా బంధాల్లో చిక్కిన వాళ్ళే మూర్ఖులు అని చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే మనకి దీంట్లో చెప్పొచ్చేది ఏంటంటే, అమ్మేవాడేమో లోభంలో ఉన్నాడు, ఆశాబంధం, ఇంకా కావాలి కావాలి, డబ్బు సరిపోదు. కొనేవాడేమో మిగతా వాళ్ళ దగ్గర లేని దానికన్నా నా దగ్గరే ఎక్కువగా ఉండాలి, ప్రత్యేకమైంది ఉండాలి, అహంకారంతో ఉన్నాడు. కానీ ఎవరైతే అమ్ముడు పోతున్నాడో బానిస, బయట బందీగా బాహ్యంగా బందీగా ఉన్నా కానీ అంతరంగంలో మాత్రం తను చాలా ధైర్యంగా స్వేచ్ఛను కలిగి ఉన్నాడన్నమాట. ఇంకా బయట బంధాలు కన్నా అంతర బంధాలను తెంచుకోవడమే ముఖ్యం. తన మనస్సును గట్టి బంధాలతో తమకు తామే బంధించుకునే వాళ్ళే నిజమైన మూర్ఖులు. ఇంకా కొందరి బంధాలు నిప్పు మీద నుసివలే ఊదగానే విడిపోతాయి అన్నమాట. ఇంకా అప్పుడు వారి అంతరంగంలోని ప్రజ్ఞ ప్రకాశిస్తుంది. కానీ కొందరి జ్ఞానం కరుడుగట్టిన సాంప్రదాయాల మాటన, ఎన్నో మూఢనమ్మకాల మాటన, ఎన్నో రకరకాల స్థిర అభిప్రాయాల మాటన, రాగద్వేషాల మాటన, ఇంకా ఛేదించ వీలు లేని విధంగా బందీ అయి ఉంటాయన్నమాట. వారు తమ బంధనాలను తెంచుకునే ప్రయత్నం కూడా చేయరు. ఇంకా ఆ బంధాలతోనే జీవనాన్ని సాగిస్తారు. వారు బంగారు ఆభరణాల వలె ధరిస్తారు. ఇంకా అటువంటి వారు ధర్మానికి ఎంతో దూరంగా ఉంటారు. అలాంటి వారితో స్నేహం మంగళకరం కాదు. ఎందుకంటే అహంకారంతో నిండి ఉన్న వారితోటి, అత్యాశతో ఉన్న వారితోటి అటువంటి వారితో స్నేహం మంచిది కాదు, మూర్ఖులతో స్నేహం మంచిది కాదు అని చెప్తున్నాడు. ఇంకా పండితుడు అనగా ఏంటంటే, ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకునేవాడు పండితుడు. సత్యాన్ని తెలుసుకునేవాడు, ధర్మాన్ని తెలుసుకునేవాడు, తనలో ఏం జరుగుతుందో తెలుసుకునేవాడు, తన మనశ్శరీరాల అనిత్య స్వభావాన్ని స్థూలం నుండి సూక్ష్మం వరకు తెలుసుకునేవాడు, ఇంద్రియ స్పర్శలన్నీ వచ్చిపోయేవే అని తెలుసుకునేవాడు, తనలో ఉన్న అహం, ఇతరులలో ఉన్న అహం అంతా అనిత్యమైనవే, దుఃఖమైనవే, అనాత్మయ అని ఎరుకతో తెలుసుకునేవాడు, సమతతో ఉండేవాడు. ఇంకా అలాంటి వానితో స్నేహం చాలా మంగళకరం, ఉత్తమమైంది అని చెప్తాడనమాట. ఎవరైతే మన భవబంధనాలను, దుఃఖాలను వదిలించుకోవడానికి సహాయం చేస్తారో వారు పూజకు, గౌరవానికి అర్హులు. ఎవరైతే మనలను బంధాలతో కట్టివేస్తారో వారు పూజకు అనర్హులు. ఒకరిని గురువుగా ఎంచుకుంటే ఆ జన్మాంతం అతని మాటలే వినాలని, అతని మంత్రాలే అనుసరించాలని. ఇంకా సంఖ్యలు విధించే గురువులు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. కానీ చిట్ట చివరి బంధమే గురువు. అది కూడా ఒక రకమైన బంధమే. ఆ బంధం కూడా తెంచుకోమని చెప్పేవాడే అసలైన గురువు. కనుక అన్ని భవబంధనాలను తెంచుకునే మోక్ష మార్గాన్ని అనుగ్రహించిన గురువుని పూజించాలి, గౌరవించాలి. ఇదే మంగళకరం, ఉత్తమమైనది. ఇంకా సిద్ధార్థ గౌతముడు అంటే బుద్ధుడు అవ్వకముందు ఆయన పేరు సిద్ధార్థుడు అన్నమాట. సిద్ధార్థ గౌతముడు ఇంకా ఆనందుడు అంటే బంతే ఆనందుడు చిన్నప్పటి నుంచి కూడా స్నేహితులు, బంధువులు అన్నమాట. వీరిద్దరి స్నేహం పండితుల స్నేహం, జ్ఞానుల స్నేహం, సాయంకాలపు నీడ వలె దిన దినాభివృద్ధి చెందింది. ఇంకా సిద్ధార్థుడు సమ్యక్ సంబుద్ధుడైన తర్వాత ఆనందుడు ఆయన్ను గురువుగా పూజించాడనమాట. ఇంకా దేవదత్తుడు ప్రతి విషయంలోనూ అంటే చిన్న చిన్న విషయాలతోనే సిద్ధార్థునితో విభేదిస్తూ మూర్ఖునిగా వ్యవహరించాడు. గౌతముడు బుద్ధుడైన తర్వాత దేవదత్తుడు సంఘంలో చేరి అక్కడ ఎన్నో రకాల విభేదాలు తీసుకొచ్చి చివరికి
బుద్ధుడి పైనే హత్యా ప్రయత్నం కూడా చేశాడనమాట. దేవదత్తుడు మూర్ఖునిగా, ఆనందుణ్ణి పండితుడిగా, బుద్ధ భగవాను గురువుగా పూజించవలసి అంటే పూజనీయుడిగా ఈ మనం ఈ గాథల్లో చెప్పుకోవడం జరుగుతుందనమాట. అంటే వాళ్ళని ప్రతీకలుగా మనం చూడవచ్చు. అయితే ఇది మొదటి శ్లోకంలో ఉన్నవి, మిగిలింది రేపు చెప్పుకుందాం. ఈరోజు గాథ ఏంటంటే, అసేవనాచ బాలానం పండితానంచ సేవనం పూజాచ పూజనీయానం ఏతం మంగళం ఉత్తమం. ఒక్క గాథనైనా మనం ఆచరించడం మొదలు పెడితే అది ఇంకొంచెం పెరుగుతూ పోతుంది మన లోపల మంచి. ఒక్కదాంతో మొదలు పెట్టాలి. మొదటిది మూర్ఖులకి దూరంగా ఉండటం, పండితులకి దగ్గరగా ఉండడం. సో ఈ గాథను కనుక మన జీవితంలోకి తెచ్చుకుంటే కనుక మనం ఆటోమేటిక్గా ఈ ధర్మ మార్గంలో ముందుకు వెళ్తాము. సో మిగిలింది రేపు చెప్పుకుందాం.